ఎలక్షన్లకు రోజులు దగ్గర పడ్డ కొద్దీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు వారి వారి మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న బీజేపీ పార్టీ ఓం పార్టీ నుంచి కూడా అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా, ఉంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ప్రజలు నమ్మే విధంగా ఉందా లేదా, నీకు నర్సంపేట బీజేపీ అభ్యర్థి పుల్లారావు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ బీజేపీ పార్టీ నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేశారు, ఆ మేనిఫెస్టో ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? 100కి 100% ప్రజలు ఏదైతే తెలంగాణలో ఏ ఆకాంక్షను అయితే కోరుకున్నారో, ప్రజలు తెలంగాణ యొక్క ఆకాంక్షని, ప్రజల యొక్క ఆకాంక్షని పూర్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మా యొక్క మేనిఫెస్టోలో అన్ని విషయాలను కూడా పరిగణించి పరిశీలించి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో, మోడీ గారి నినాదంతో ప్రజలందరూ కూడా తెలంగాణ సకల జనుల సౌభాగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను మా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అంటే ముఖ్యంగా మహిళలకు కానీ రైతులకు కానీ ఈ మీ మేనిఫెస్టోలో ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారు? రైతులకి దాదాపు మద్దతు ధరని 3100 రూపాయలుగా గుంటాకు పండించేటువంటి ధరలో 3100గా కేటాయించడం జరిగింది. మహిళలకు వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో అన్ని అంశాలని వారి యొక్క దీనికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. యువకుల నుంచి ఎక్కువగా బీజేపీ పార్టీని ఆదరించేది యువకులు. యువకులకు ఎటువంటి లబ్ధి చెందే మేనిఫెస్టో మీ మేనిఫెస్టోలో పెట్టారు? యువకులకి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి అంశాలను పొందుపరచడం జరిగింది. మండల స్థాయిలో కానీ ఏ విధంగా విద్యార్థుల్ని, యువతని ఉపాధి హామీ కల్పన వైపు, లేకపోతే ఉపాధి హామీ కల్పనతో పాటు మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో వారు స్వలంబన దిశగా పయనించడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరచడం, చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్కిల్ ఇండియా, మేడ్ ఇండియా అనేటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఆ అంశాలను ఇందులో కూడా పొందుపరిచి వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్రోలు డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాటును, జిఎస్టీని తగ్గిస్తామని అన్నారు. ఇది మీకు రేపు ఓట్ బ్యాంకుని పెంచే విధంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా ఓట్ బ్యాంకుని పెంచుతాయి. ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ మనకన్నా తక్కువ ఉంది, మన రాష్ట్రంలో కన్నా. కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ వ్యాట్ ధరి తగ్గించడం వల్ల వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక ధరంగా ఉన్నాయి, ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి అటువంటి అంశాలను ప్రజలు వాళ్ళని పరిశీలించి తప్పనిసరిగా ఓట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితులని పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. వరంగల్ జిల్లాలో నిన్న అమిత్ షా వచ్చారు కదా మీ బహిరంగ సభకు, ఆ ప్రభావం ఇక్కడ మీ నర్సింహట కాన్స్టి నియోజకవర్గం మీద, అది మీ పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశాలున్నాయి? మా అధినాయకత్వం హోంమంత్రి అమిత్ షా గారు వరంగల్లో వచ్చిన సందర్భంగా వారికి ఉన్నటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభ్యర్థులను గెలిపించినట్లయితే పరిశ్రమలు కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఒక్క MGMకే 1000 కోట్లు మంజూరు చేపిస్తామనేటువంటి విషయాన్ని నిన్న వారి సభలో బహిరంగంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్తాము. డబుల్ ఇంజన్ సర్కారు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఎక్కువ నిధులతోటి ఎక్కువ ఇంకా ఏ రకమైనటువంటి అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చేతును అందించి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా అమిత్ షా గారి యొక్క పర్యటన, దాని తదనంతర పరిణామాలు మా పార్టీ మీద ఎక్కువగా మేలు చేకూర్చేటువంటి విధంగా, ఎక్కువ సీట్లు సాధించే విధంగా, ఎక్కువ ఓటు శాతం పెంచుకునే విధంగా నిన్నటి సభ మాకు దోహదపడుతుంది అనేటువంటి విశ్వాసం మా అందరిలో ఉంది. మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి నర్సమడ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి వార్డును చుట్టి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ప్రజలు మీకు దగ్గర అవుతున్నారా? వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కష్టసుఖాలు మీతో ఏమైనా పంచుకుంటున్నారా? తప్పనిసరిగా పంచుకుంటున్నారు. గత పాలకులు చేసినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాకు అందలేదు. మేమేదైతే ఏ ఆకాంక్షతో అయితే గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆకాంక్షలు ఇప్పటికి మాకు నెరవేరలేదు. కాబట్టి ఒకవేళ
మేము గనుక మీకు ఖచ్చితంగా మద్దతిస్తే మాకు ఈ రకమైనటువంటి అంశాలు కావాలి అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా పూర్తి ప్రజా వ్యతిరేక పరిపాలన బీఆర్ఎస్కు ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ ఆర్గనైజెషన్ని నమ్మే పరిస్థితి కూడా ఎవరికి లేదు. కాబట్టి ఎన్ని అంశాలను మనం పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు నేను రోజు గ్రామాల్లోకి వెళ్తున్నారు, మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, వారు ఇచ్చేటువంటి స్వాగతం కానీ వారి యొక్క అపూర్వమైనటువంటి స్పందన కానీ, అదేవిధంగా వారికి ముగ్గురు వ్యక్తుల్లో ఏ వ్యక్తి నర్సంపేట నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాడు ఉంటాడు అనేటువంటి విషయం అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు నన్ను వారి బిడ్డగా ఆశీర్వదిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలలో వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటుని నాకు వేసి నన్ను ముందుకు తీసుకెళ్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకుంది. మీ అధినాయకత్వం చెప్తున్న విధంగా డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? 100కి 100% వస్తాయి. భారతీయ జనతా పార్టీ సర్వేలన్నీ చెప్తున్నాయి కదా, ఒక వారం రోజుల నుండి ఒక సామాజికమైనటువంటి విశ్లేషణ చేసినప్పుడు పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి అనేటువంటి అంశాన్ని ముందు పెట్టినప్పుడు, వాస్తవానికి 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో తెలంగాణ ఏ పార్టీ కూడా ఇంత హామీ లేదు. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీలకు ఇన్ని సీట్లు కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఈ ఒక్క అంశమే కాదు, భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ అన్ని రకాలంటే ఒక సామాన్యుడికి ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు అందాలో అటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆ ఫలాలను గడప గడపకు తీసుకుపోతున్నది. కాబట్టి తప్పనిసరిగా ఓటింగ్ శాతం పెరిగింది. దాబోయేటువంటి వారం లోపే ఆటోమేటిక్గా మీ సర్వేలుగా ఈరోజు మీడియా సోదరుల యొక్క సర్వేలే మాకు తెలుస్తున్నాయి. మేము గణనీయంగా పుంజుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయబోతుంది. ఎస్సీ వర్గీకరణ మీద గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారిని వారికి వారి కోరిక మేరకు మీరు ఎస్సీ వర్గీకరణ కూడా మేము ప్రయత్నం చేస్తామని అంటున్నారు అని స్వాభావికంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల ఎస్సీలు మీకు దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇంకా వ్యతిరేకంగా ఏమైనా వేరు ఏది ఉందా? ఎందుకంటే ఇప్పటికే మాల మాదిగ మధ్యలో చిన్న సమస్య ఉన్నప్పుడు, ఈ సమస్య ఉన్నప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తే అది మీకు ఓట్ బ్యాంక్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు మీకు రాజకీయంగా నా సహకారం అందించే అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరిగా కొన్ని అంశాలు రాజ్యాంగ అంశాలుగా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, సామాజిక సాధికారత అనేది ఆలోచన వచ్చినప్పుడు, ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ సమాజానికి అవసరమనేటువంటి అంశాన్ని జాతీయ నాయకత్వం పరిశీలించింది. ఆ విశ్లేషణ తర్వాత ఆ సామాజిక అంశాలలో ఆ కోణంలో పరిశీలన జరిగినప్పుడు అవసరమని అనిపించింది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారే తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణకు దోహదపడతాం, మేము తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటామన్నారు. అటువంటి అదే విషయాన్ని మందకృష్ణ మాదిగ గారికి తెలియజేశారు. మందకృష్ణ మాదిగ గారు అదే ఎస్సీ సామాజిక వర్గం కూడా ఇలా భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అది దోహదపడుతుంది అనేటువంటి విశ్వాసం ఉంది. వ్యతిరేకత ఇటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా రాదు, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి అంశాలు కాబట్టి, ఇంకోటి సాధికారత కోసం జరిగేటువంటి అంశాలు కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనే మాటను, అలానే ఎస్సీ వర్గీకరణను కూడా ఆలోచిస్తామనే మాటతో చెప్పింది కాబట్టి, అటు బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ ఇటు ఎస్సీ వర్గాలు కానీ మాకు సహకరిస్తారు, రేపు నా గెలుపులో వారు ప్రధాన భూమిక పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి పుల్లారావు.